వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెసేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన బ్లాగ్ వచ్చి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందండి, అంటే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఒకటి కంప్లీట్ చేయాలి. ఈ రోజు అయితే పెద్ద టాస్క్ ఇది, ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్స్ అంటే తెలిసిందే కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చున్నా సరే అవ్వవు. ఆల్రెడీ లాస్ట్ మంత్లో ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేశాను, ఆల్రెడీ అది బ్లాగ్ కూడా పెట్టాను. సో ఇప్పుడు ఎవ్రీ మంత్కి కంపల్సరీగా ఉంటాయి అనుకుంటండి, అంటే స్కూల్స్ అంటే అంతే కదా. సో ఈసారి ప్రాజెక్ట్ వర్క్ ఈవీఎస్లో ఇచ్చారు మా వాడు ఫస్ట్ క్లాసు, అది కూడా ఏంటంటే ఫ్యామిలీ ట్రీ గురించి అంట. సో ఫ్యామిలీ ట్రీ ప్రాజెక్ట్ వర్క్ చేయండి అన్నారు, ఇప్పుడైతే అది చేయాలి. బట్ ఇంట్లో వర్క్స్ ఫినిష్ చేసిన తర్వాత మనం వర్క్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాము. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేస్తానో ఏంటో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అది అవుట్పుట్ వచ్చేదాకా మనం చెప్పలేం కదండి ఎలా ఉంటుంది అని. మనమైతే బాగా చేస్తామని అనుకుంటాము, బాగా చేద్దామని కూడా అనుకుంటాము, బట్ వచ్చాక కానీ తెలీదు. సో ఈరోజు అయితే చేసేది మీతో షేర్ చేస్తాను, ఎలా ఉంది ఏంటనేది చెప్దురు కానీ. ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ బట్టలు తీసి మడత పెట్టి అవన్నీ కబోర్డ్లో సర్దేస్తున్నాను. ఆల్రెడీ వానలు కొంచెం పడుతున్నాయి కాబట్టి ఇంకొన్ని ఆరలేదు, ఆరనివి అన్నీ ఇప్పుడే తీసాను, చాలా వరకు తీసానండి. లేదుంది ఇక ఇప్పుడే స్కూల్కి అయితే పంపించాను అనమాట బాబుని. బాబుని పంపించాను కానీ ఒక 5 డేస్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదండి, ఇదిగోండి వాడి సంత. ఎందుకంటే ఫీవర్గా ఉందని చెప్పాను కదా బిఫోర్ వ్లాగ్లో, పౌర్ణమి వ్లాగ్లో చెప్పాను ఫీవరిష్గా ఉందని చెప్పి. సో 5 డేస్ నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, ఇంకా మందులు వేసి ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉందని పంపించాను. ఒకవేళ నీరసంగా ఉండేమన్నా ఉంటే కాల్ చేయమని చెప్పాను, ఒకవేళ కాల్ వస్తే వెళ్లాల్సిందే. ఈలోపు ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చారు, మరి 5 డేస్ నుంచి వెళ్ళట్లేదు కదండి, అక్కడ చాలా వర్క్స్ జరుగుతున్నాయి, అంటే సిలబస్ అలా మన కోసం ఆగదు కదా, అదైతే జరుగుతూనే ఉంది. ఇప్పుడే నేను అంట్లు కూడా ఫినిష్ చేశాను, అంట్లు వర్క్ ఫినిష్ చేశాను. అలాగే పిల్లాడికైతే బాక్స్ కూడా కట్టేశానండి, ఎప్పుడు నేను బాక్స్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇచ్చేసి వస్తాను, బట్ ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి ముందే మార్నింగ్ పంపించేసాను అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము, ఇంకా ఇంట్లో వర్క్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం వర్క్స్. చూసారు కదా ఇంట్లో వర్క్స్ అయితే ఇవి, ఆల్రెడీ చేసిన వర్క్స్ ఊరికే పై పని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడే కంప్లీట్ అయింది, నా హ్యాండ్ వాష్ కూడా జస్ట్ అయ్యింది. ఇంకా రైస్ మార్నింగ్ పెట్టేశాను మా బుజ్జిగాడికి, ఇదేమో మాకు అనమాట, ఆఫ్టర్నూన్ కదండి ఎప్పుడో చేసుకోవచ్చు. ఈలోపు నేను మార్నింగ్ మా వాడిని దించి వచ్చేటప్పుడు నేను చాట్స్ అన్ని రెడీగా తెచ్చేసుకున్నాను, అన్ని తెచ్చుకున్నా మళ్ళీ చేసేటప్పుడు ఏదో ఒకటి పెండింగ్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలి కంపల్సరిగా అన్నట్టు ఉంటుంది. అది ఎప్పుడు ఎలా అవసరమైందో మనకే తెలియదు, ఏవి అవసరమవుతాయో కూడా తెలియదు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. అసలు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పని చేస్తే ఎక్కడవుతుందండి, ఒకరోజు కాదు 2-3 డేస్ అయినా మనకి టైం చాలదనమాట. అలా ఉంది నా పరిస్థితి, ఓ పక్కన ఫోన్ పట్టుకుని ఓ పక్కన నేను ఈ చార్ట్స్ ఓపెన్ చేస్తున్నాను అనమాట, ఇవన్నీ అయ్యే పనులకి అని చెప్పి. మనకి తీయడానికి ఒక సపోర్ట్ ఎవరన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి టైంలో, అంటే వీడియోస్ తీసేటప్పుడు మాత్రం కనీసం తీయడానికి ఎవరన్నా ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను రెడీగా పెట్టుకుని రెడీ అవుతున్నాను అనమాట. ఇక అన్ని పెట్టుకున్నాను దగ్గర, చార్ట్స్ కానీ సిజరు అలాగే గమ్ అంటే ఫెవిస్టిక్ ఫెవికాల్స్ అవన్నీ పక్కన పెట్టుకున్నాను. అలాగే చార్ట్ వేయడానికి దాని మీద వేయడానికి పెన్సిల్స్ పెన్స్ అలాగే షార్ప్నర్స్ స్కేల్స్ అన్ని రెడీగానే పెట్టాను పక్కనే, అంటే ఎప్పుడు ఏదో అవసరమో తెలియదని. బట్ మా ఇంట్లో హస్బెండ్ ఉన్నాడు, సో ఆయన్ని వీడియో తీయడానికి రమ్మని చెప్తున్నాను, కొంచెం తీయండి అని, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. సో ఒకసారి తీస్తాలే అని చెప్పన్నారు. ఇదిగోండి నేను రెడీ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట, అవి చూపిస్తున్నాను ఒక్కొక్కటి. ఒకటేమో బ్లాక్ చార్ట్, ఒకటేమో వైట్ చార్ట్. ప్రజెంట్ మనం వైట్ చార్ట్ మీద పేస్ట్ చేయాలన్నమాట. సో బ్లాక్ చార్ట్ మీద నేను డ్రా చేసుకుంటున్నాను, ఊరికే పై పైన డ్రా చేస్తున్నానండి, అదే మీకు చూపిస్తున్నాను. చూసారా అంత నీట్గా, అంటే నాకు కావాల్సింది ఫ్యామిలీ ట్రీ కాబట్టి ఫస్ట్ ఒక ట్రీని డ్రా చేస్తున్నాను, ఊరికే పై పైన జస్ట్ వేసుకున్నాను. అది వేసుకున్నాక దాన్ని కటింగ్ చేసి దాన్ని మనం చార్ట్ మీద పేస్ట్ చేద్దాం. ఇదిగోండి మా ట్రీ ఎలా ఉందో చూసేయండి.
చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేసుకుంటూ మొత్తానికి అది కంప్లీట్ చేయాలన్నమాట. కాకపోతే కొంచెం కార్నర్స్లో మనకి చాలా ఇబ్బంది అవుతుంది, బట్ అలాగే ట్రై చేస్తూ ఉంటే అదే పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట. ఇది కార్నర్స్ దగ్గర వచ్చేసరికి చాలా టైం టేకన్ అన్నాను కదా, అలాగే సరిగ్గా కట్ చేయకపోయినా మొత్తం స్పాయిల్ అయిపోతుందండి, అనవసరంగా ఒక చార్ట్ చార్ట్ వేస్ట్ అయిపోతుంది. అందుకే చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, అంటే కార్నర్స్ సరిగ్గా తిరగదు, మ్యాక్సిమం తిరగకపోవచ్చు చాలా మందికి. అందుకే ముందు స్పేస్ అంటే ఖాళీగా ఉన్న చార్ట్ ఉంది కదా, దాన్ని ముందు కటింగ్ చేసుకొని కార్నర్స్ చక్కగా ఎలా తిప్పుకుంటే నీట్గా అయితే వస్తుంది. అది కూడా ఎట్లా పడితే అట్లా కాదండి, రౌండ్గా మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే మ్యాక్సిమం కట్ చేయడానికి ట్రై చేయాలి. ఆ చివరి కార్నర్స్ నుంచి స్ట్రైట్ కట్ చేస్తే నీట్గా అయితే రాదు, అందుకని నేను అటు వంపు ఇటు వంపు అలా ఎలా అయితే మొత్తానికి తిప్పుతూ కంప్లీట్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఇదిగోండి ఇంకా మనకి ఎక్స్ట్రా ఉన్నది కూడా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ముందైతే అసలు ఆ షేప్ పర్ఫెక్ట్గా కట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి, తక్కువ కాకుండా చూసుకోండి, ఎందుకంటే మన డయాగ్రామ్ వేసిన దాన్ని బట్టే కట్ చేస్తే బాగానే వస్తుంది. లేదు మనకు వచ్చు కదా అని చెప్పి డయాగ్రామ్ డ్రా చేసిన దానికి కాకుండా కొంచెం లోపల కట్ చేసామా అది మొత్తానికి పాడైపోతుంది అన్నమాట. అందుకనే నేనైతే ముందు డ్రా చేసిన దాని మీద నుంచి పైనుంచి చక్కగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉన్నా పర్లేదు అన్నాను కదా, అలాగే దాని మీదే కాకుండా కొంచెం పక్కకు కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువైనా పర్లేదండి, అందుకే తక్కువ కాకుండా కట్ చేయాలన్నమాట. అలాగే కట్ చేస్తుందని చూస్తున్నారు కదా, మొత్తానికి ఫినిష్ అయిపోవచ్చింది. ఇది బ్లాక్ చార్టే కాదండి, మనకి మెరూన్ కలర్ చార్ట్స్ చాలా కలర్స్ చార్ట్స్ దొరుకుతాయి. మెరూన్ ఆర్ స్నఫ్ కలర్ ఏదైనా బాగుంటుంది. నేనైతే బ్లాక్ తీసుకున్నాను, కొంచెం డార్క్గా కనబడుతుంది అని చెప్పి. అవైనా చాలా బాగుంటాయి, అంటే స్నఫ్ అండ్ మెరూన్ అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మీ చాయిస్ ఎలా అయితే అలా తీసుకోవచ్చు, నేనైతే ఇది తీసుకున్నాను. ఫైనల్లీ మనకి కంప్లీట్ అవుతుంది. ఎట్లయితే బ్లాక్ ఫుల్ బ్లాక్ కనబడతారు బెటర్ కదా, రాసినట్టు లేకుండా. ఇది బాగుందా అటు బాగుందా? ఎటైనా ఒకటే కాదు తిప్పు. అది వెనకే తిప్పు, వద్దు ఇదే బాగుంది. ఇప్పుడు ఫ్లవర్స్ కట్ చేయాలి. చూసారు కదా నా ట్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కట్ చేయడానికి నా కష్టాలు పడ్డాం అనమాట, ఎందుకంటే అది వంపులు వంపులుగా ఉంది కదా, ట్రీ అంటేనే మాత్రం ఉంటుంది. సో అది మొత్తం కట్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇలా కలర్ పేపర్స్ తీసుకున్నాను, కలర్ పేపర్స్ లో ఇవి కూడా చార్ట్స్ అండి. సో వీటిని ఏం చేస్తున్నాను అంటే వీటిని ఒక ఫ్లవర్స్ లాగా అంటే లీవ్స్ టైప్ లో తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ లీఫ్ ను ఊరికే ఒక ట్రయల్ గా రఫ్ పేపర్ మీద కట్ చేసుకున్నాను, దాన్ని తీసుకొచ్చి ఈ కలర్ పేపర్స్ మీద కరెక్ట్గా పెట్టి దాని మీద డ్రా చేసుకొని తర్వాత కట్ చేస్తాను అనమాట. చాలా పెద్ద ప్రాసెస్సే, నేను పెట్టుకున్నది చాలా పెద్ద ప్రాసెస్. ఇది షార్ట్ కట్లో మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతూ ఉంటాయండి, అంటే ఆ లీవ్స్ని ఎలా కట్ చేయాలనేది. బట్ ఆ షార్ట్ కట్ ప్రాసెస్ నాకు అంత ఫాస్ట్గా రాదు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. నాకు వీలైనట్టు నాకు యూజ్ అయ్యేటట్టు నేను చేసుకుంటాను అనమాట. సో కటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఒక్కొక్కటి, అలాగే ఎక్కువ కూడా అక్కర్లేదండి. నేను పేపర్ని ముందు కలర్ పేపర్స్ని ఇలా చిన్న చిన్నగా ఒక రెక్టాంగిల్ టైప్లో కట్ చేసుకుని దాని మీద ఆ రఫ్ డయాగ్రామ్ తీసుకున్నాం కదా లీవ్స్ ని, ఆ లీవ్స్ ని పెట్టి కట్ చేస్తుంది అనమాట. ఈచ్ పేపర్ 2-2 లీవ్స్ అవుతాయి కంపల్సరిగా. అలా వచ్చేటట్టు
తీసుకున్నాను అనమాట పేపర్స్ అయితే. సో ఇప్పుడైతే కట్ చేసుకుందాం, అన్ని కట్ చేసి వాటికి పేస్ట్ చేద్దాం. చూడండి ఆఖరికి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆఖరి దాకా అంటే మనకి ఫైనల్ అవుట్పుట్ రావాలంటే ముందు ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మీకు కంపల్సరీ తెలియాలని నేనైతే ప్రతిది షూట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ప్రతి పేపర్ మీద ఆ రఫ్ డయాగ్రామ్ ఆల్రెడీ తీసుకున్నది చక్కగా పెట్టి అలా డ్రా చేసుకొని తర్వాత కటింగ్ అనేది చేసుకోవడమే. సింపుల్ కదా, సింపుల్ అని అలా అనిపిస్తుంది కానీ చాలా టఫ్. ఎందుకంటే ఇది నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి, వన్ డే అంతా దీనికే పట్టేసింది. ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. అందులో మనం పెద్దగా హెవీగా చేయాలి అంటే వన్ ఏంటంటే 2-3 డేస్ కూడా పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను చేసింది అది కూడా సింగిల్ హ్యాండ్ కాబట్టి మనకి చాలా టైం పడుతుంది. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ లాగించేయచ్చులేండి, అది వేరే విషయం. బట్ నేనైతే చాలా కష్టపడి చేస్తున్నాను, మీరు కూడా చూడండి నచ్చిందా లేదా. చూస్తున్నారు కదా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సగం అయ్యింది, సగం కూడా కాదులేండి, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉందన్నమాట. ఇప్పుడైతే ఆ ఫ్లవర్స్ డ్రా చేసి వేస్తున్నాను. ఇంకా వంట చేయలేదు, మాకు వంట కావాలి కదండి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు, 1 అయిపోతుంది. నేను స్టార్ట్ చేసేసాను, అవి కొంచెం కొంచెం అసలు టైం తెలియకుండా అయిపోద్ది అనమాట. ఇదిగోండి నా సంత, ఇదిగోండి నా సంత. ఇప్పుడు ఇవన్నీ చేయాలి, ఎప్పటికవుతుందో కానీ వర్క్ అయితే చాలా ఉంది. ఇప్పుడైతే వంట పని చేసేద్దాము, వంట పని ఫినిష్ అయినాక మళ్ళీ దాని దగ్గర కూర్చుందాం, ఎందుకంటే మనకి ఈవినింగ్ దాకా టైం ఉంది కాబట్టి. సో వంట పని చేద్దాం ముందు, మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చాను. వంట అయితే స్టార్ట్ చేసాను, కటింగ్ అయింది, ఇంక ఈ వంట కంప్లీట్ అయ్యాక మనం ఆ వర్క్ ఫినిష్ చేద్దాం. న్యూ చాక్ ఆల్రెడీ మొన్న చాక్ ఇరిగిపోయింది, ఇప్పుడు న్యూ చాక్ కొంచెం జాగ్రత్తగా వాడాలి, మన అసలు హడవడం వెళ్ళాలి కదా. సో అవుతూ ఉంది, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గ్యాప్ ఇచ్చామంటే అది గ్యాప్గానే ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ వంట స్టార్ట్ చేశానని చెప్పాను కదా, దానికి మినిమం 1 అవర్ పోయింది. అక్కడ అన్నాలు తినడం అవన్నీ చేయాలి కదా, లంచ్ టైం అయిందని చెప్పాను కాబట్టి. సో అప్పటికి చాలా లేట్ అవుతుంది. ప్లస్ అది కాకుండా నేను ఇవి డ్రా చేయడం కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక, అంటే మన లిప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు అంతా పేస్ట్ చేయాలి కదా. పేస్ట్ చేయాలంటే ముందు ఆ వైట్ చాట్ మీద ఈ బ్లాక్ చాట్ పేస్ట్ చేస్తారనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వైట్ చాట్ ని కార్డ్బోర్డ్ మీద పేస్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే అక్కర్లేదు, జస్ట్ నార్మల్గా కూడా చేసేయచ్చు ఒక A4 పేపర్ మీద. నాకైతే తెలియలేదు ఎందుకంటే మా బుజ్జిగారు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నాకు పెద్దగా ఐడియా రాలేదు ఎలా చేయాలని. బట్ ఫ్యామిలీ ట్రీ అనేసరికి నేనైతే చాలా కొంచెం పెద్దగా గ్రాండ్గానే అరేంజ్ చేస్తున్నానమాట. ఇప్పుడైతే మనం బ్లాక్ అది కట్ చేసుకున్నాం కదా ట్రీ అనేది, దాన్ని పేస్ట్ చేసేస్తున్నాం వైట్ చాట్ మీద. సో అది కూడా నీట్గా పేస్ట్ చేయాలి, చూస్తున్నారు కదా. మామూలుగా అయితే అలా పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది, అలా కాకుండా కొంచెం స్లోగా పెట్టుకొని ఒక్కొక్కటి మెల్లగా స్టిక్ చేసుకోవాలి. ఎక్కడన్నా ఒకవేళ స్టిక్ అవ్వకపోతే దానికి మళ్ళీ పేస్ట్ చేసుకోవడమే, అంటే మనకి గమ్ ఉంటుంది కదండి ఫెవికాల్ అవి, అవి వేసుకొని స్టిక్ చేసుకోవడమే. ఇక్కడతో అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఇంకా మనకి లిప్స్ ఉన్నాయి కదా, ఇవి అసలైన మెయిన్ టాస్క్, ఎందుకంటే ఏ కలర్స్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఇది మెయిన్. నేను ఆల్రెడీ కటింగ్ చేసినవి చాలా తక్కువ కట్ చేశాను, ఉన్నంత వరకు సరిపోతే చాలా పోతే ఇంకా కట్ చేస్తాను అనమాట. కలర్స్ కలర్స్ గ్రీన్ కలర్ పెడితే బాగుంటుంది కదా, గ్రీన్ లీఫ్ కదా, ఫ్లవర్స్ ఉండవు గ్రీన్. ఎల్లో మిస్ అయింది, ఎల్లో పింక్ పింక్ అండి. ఇంకేం కలర్స్ లేవండి, ఆరెంజ్ తీనా, ఆరెంజ్ ఒక 2 కట్ చేయనా చాలు, సరిపోతున్నాయి కదా ఇంకెందుకు.
మళ్ళీ ఫోటోలు ఎక్కడ పెట్టాలనుకున్నావు? మధ్యలో పెట్టు. మధ్యలో వద్దులే బాల. పువ్వులు ఇక్కడ ఒకటి పెట్టినా ఖాళీ కనపడదు. అయితే రెండు ఫ్లవర్స్ కట్ చేస్తాం. కట్ చేసాక తింటు కానీ ఈ ఒకసారి చూపించా పెట్టడం చూపించావా ఇలాగా? ఇప్పుడు ఇది ఒక కలర్ బాగుంది కదా, ఇది ఇక్కడ ఒకటి. ఇక ఆ కలర్స్ లీవ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయితే పెట్టేసి తర్వాత మనకి కావాల్సిన ఫొటోస్, అంటే మెయిన్ ఫ్యామిలీ ట్రీ కదా, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ అన్నీ పక్కకు తీసుకున్నాను అనమాట. అవి తీసుకొని డైరెక్ట్గా పేస్ట్ చేసి వేయండి. అది రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలా పెట్టేసిన ఒక లుక్లో ఉంది. అలాగే ఇలా చార్ట్కి సంబంధించిన కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్ పేపర్స్ మీద మన ఫొటోస్ పెట్టి వాటిని రౌండ్ షేపు ఆర్ ఓవెల్ షేపు ఏది పాసిబుల్ అయితే అది అలా కట్ చేసుకొని అక్కడ పెడితే కొంచెం పెద్దగా నీట్గా కనపడుతుందని చెప్పి నేనైతే ఇలాగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మా ఫొటోస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ చేయడానికి ఇంకా గమ్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో మొత్తానికి మన వర్క్ అయితే చాలా వర్క్ ఫినిష్ అయినట్టే, ఎందుకంటే మెయిన్ ఆ చార్ట్ గీసేసాము, అలాగే ట్రీ కంప్లీట్ అయిపోయింది, కటింగ్ అలాగే లీవ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవి పేస్ట్ చేసేసాక మన లీవ్స్ అన్నీ పేస్ట్ చేశాక ఆ ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. అలాగే కింద అలా ప్లెయిన్గా వదిలేనండి, మొత్తం నీట్గా చేసి డెకరేషన్ మొత్తం చేసినాక మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే కార్డ్బోర్డ్ కూడా మధ్యలో లేదండి, అది గుర్తొచ్చి మళ్ళీ షాప్కి వెళ్ళి అత్తేవా తర్వాత ఆ పేపర్ మై ఫ్యామిలీ అతకపోయింది. పడు తీది. ఎలా కట్ చేశాను, ఎలా పేస్ట్ చేశాను అంతా చూపించాను, కానీ మీకు ఒక్కటి మాత్రం చూపించలేదండి. కింద రూట్స్ దగ్గర నుంచి లీ అంటే గ్రాస్ ఉంది కదా, గ్రాస్ ఎలా కట్ చేశాను అనేది చూపిలా. ఒక ఏముందండి, ఒక చార్ట్ గ్రీన్ కలర్ చార్ట్ తీసుకొని పై పైన కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. దాన్ని అక్కడ పేస్ట్ చేశాను. ఆ మధ్యలో చక్కగా ఫ్లవర్స్ వచ్చేటట్టు ఆ ఫ్లవర్స్ పెట్టుకున్నా అనమాట. అవి కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. అస్సలు టైం చూసుకోలేదండి. టైం అయితే ఈవినింగ్ 4 అయిపోయింది, మా బుజ్జిగడికి 3:30 వరకు స్కూల్. సో నేనైతే ఇక్కడ వరకు ఫినిష్ చేశాను. అసలు చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్ గా చాలా క్యూట్ గా ఉంది. ఇదిగోండి మా సంత ఈ అవతారం ఇల్లంతా ఎలా చేశానంటే ఆ ఇల్లుని అలా పాడు చేశాను అనమాట. ఇప్పుడు చిన్నగాడికి స్కూల్ టైం అయిపోయిందని చెప్పాను కదా, ముందు ఆ బుజ్జిగాని తీసుకొచ్చేసాక రిమైనింగ్ వర్క్ ఫినిష్ చేస్తాను. ఇది ఇంతటితో ఫినిష్ అయిపోయింది అనుకోకండి, ఇక్కడ మై ఫ్యామిలీ ట్రీ అని రాయాలి. అలాగే ఈ బోర్డర్ ఏంటో ఖాళీ కనబడుతుంది కదా, దాన్ని కూడా డెకరేట్ చేస్తాను. అది చేశాక ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే దీంతో ఫినిష్ చేసి ముందు ఫాస్ట్గా వెళ్ళి బుజ్జిగాని తీసుకొచ్చేద్దాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇది ఒక్కటి పెట్టాం, ఫైనల్గా యాడ్ చేసిన ఇది ఒకటి. ఈ ఫ్లవర్స్ నేను యాడ్ చేసిన, ఇప్పుడు ఈ కట్ చేస్తున్నావా? ఇంకెంతకు మించి డెకరేషన్ బాగా చేయొచ్చు. ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఉన్నాయి, వీటిని చిన్న చిన్న పీసెస్ చేసి ఆ చివర నువ్వు అన్నావు చూడు ప్లెయిన్గా ఉంది అని, ఇవి వేస్తే భలే ఉంటుంది. కానీ ఇంకా వేయను చాలు.
ఫైనల్లీ మా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక లాస్ట్లో ఆ కబోర్డ్ కబోర్డ్ అండి, ఆ చార్ట్ ఉంది కదా, చార్ట్కి బ్యాక్ సైడ్ దాన్నే ఉంటారండి, దాన్నే ఉంటారు కబోర్డ్ కార్డ్బోర్డ్ ఆ కార్డ్బోర్డ్ కట్ చేస్తున్నారన్నమాట. అంటే ఫినిషింగ్ టచ్. ఎంత కష్టపడి చేస్తే నాకైతే ఇక బ్యాక్ పెయిన్ వచ్చేసింది, సో ఇంకా నేనేం చేయలేను, అంతవరకు అయిపోయింది. ఇంకా పైన అంతా డెకరేషన్ చేయాలండి, ఆ డెకరేషన్ కూడా ఇంకేం చేయను, ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ అన్నారు కానీ ఇంత ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పలేదు, జస్ట్ ఏ ఫోర్ షీట్ మీద అన్నారంట. నాకు ఇప్పుడు తెలిసింది, మా బుజ్జిగాడ స్కూల్కి వెళ్ళట్లేదు కదా, నాకు తెలియలేదు. ఇప్పుడు వెళ్ళి మా మేడంని అదే వాళ్ళ మేడంని అడిగితే జస్ట్ ఏ ఫోర్ అయినా సరిపోతుంది అన్నారు, లేదు బాగా చేసినా పర్లేదు అన్నారు. ఇంతవరకు చేస్తే చాలా అనిపించింది నాకైతే. ఇక ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు, త్వరగా సర్దుకోవాలి. మా బుజ్జిగాడు వచ్చి ఎలా చూసి వావ్ అంటాడనమాట. ఇదేనండి ఈరోజు బ్లాగ్. మీ ఏదైనా నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ త్వరగా లైక్ చేసుకొని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ నా లింక్ను ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను. ఈ వీడియో ఎలా నచ్చిందో లేదో నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి.